గౌరవీయులు, ఊరిపాటి గారు, హరీష్ గారు, రాఘవుడు గారు, విజయ్ గారు, నల్లమూరి గారు, వాసిరెడ్డి గారు, తెలుగు యువత, తెలుగు మహిళ అనుబంధ సంఘాల సభ్యులు, ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ట్యాగ్ లైన్ తోటి పూజలు ఎన్టీ రామారావు గారు 82 మార్చి 29వ తారీఖు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వినూత్నమైనటువంటి మార్పు కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గౌరవాన్ని లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడి యొక్క ప్రాశస్త్యాన్ని, కీర్తిని, ప్రతిష్టని ఇనుపడప చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఈనాడు ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి గాని, ఆ యొక్క దమ్ము గాని, ధైర్యం గాని ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అని అంటే ఆయన గారు అంత దూరదృష్టితో పేద ప్రజల కోసం, కొడుకుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతాంగాల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి గిరిజన ప్రవర్తన ఉన్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు, పేద ప్రజల యొక్క గుండెలో దాగున్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈనాటికి అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని ఆ సూత్రానికి అనుగుణంగానే ముందుకెళ్తానని చెప్పి బాలసారి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యాలు. ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారికి 100 సంశయాలు, 100 ఆలోచనలు, 100 భయాలు తీసుకుందాము. ఆ ప్రభుత్వం ఉంది అంటే వద్దొద్దు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లీజుకు తీసుకోండి, అద్దెకు తీసుకోండి అని చెప్పి మాకు ఆ రోజు ఇచ్చారు. అయితే కోరపాటి గారు అడిగారు, దీన్ని రెగ్యులరేట్ చేసే బాధ్యత వైఎస్ బాలసాని గారి ద్వారా నేను తీసుకుంటానని చెప్పి కాకపోతే నేను ఇప్పుడు దాకా కట్టాల్సి లీజ్ రెండు కట్టాలి. అందరికీ నమస్కారం. మీరు మొన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా, నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాళ్ళే ముందుండి తెలంగాణ ఎన్నికల్ని నడిపించారంటే ఆశ్చర్యంగా. ఈ పార్టీ పునాదులు, కార్యకర్తల యొక్క బలం, వాడి యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే, మొన్న నేను వేరే పార్టీలో ఉండి పోటీ చేస్తే మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది, మళ్ళీ నేను ఉన్నటువంటి పార్టీకి మీరు చేస్తే ఇప్పుడు ఆయనకు ఒకే సీట్ వచ్చింది. అంటే అంత గమ్మత్తైన బలమైన నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరు మర్చిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మొట్టమొదటి కార్యకర్తగా నాకు ఆ గౌరవాన్ని దక్కించిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తారు. భవిష్యత్తులో మీరందరూ ఆనందంగా ఉండాలని,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండేటటువంటి అవకాశాన్ని మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని గోరపాటి గారు కానీ హరీష్ గారు కానీ మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి మీరు సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పారు. అంత పెద్ద మనసుతోటి మీరు ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు మీరు నా తమ్ముడే కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం ప్రాంతం కోసం ఏ అవసరం ఉన్నా మీ మాట నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి తెలుగుదేశం పార్టీ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు తీసుకుంటాను.